గుడ్ మార్నింగ్ దూరదర్శన్ వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం దూరదర్శన్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ రాము గారు ఉన్నారు సార్ నమస్తే వారితో విశ్లేషణ ప్రారంభించే ముందు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా ఈనాడు మహావీరుడు మన సంతోష్ కర్నల్ సంతోష్ కు మహావీర్ చక్ర అవార్డు ఇరవై ఒకేళ్ల తర్వాత తెలుగు వీరుడికి ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది ఆయన చేసినటువంటి త్యాగాన్ని దేశం మర్చిపోలేదు అనేటువంటి వార్తను ఈనాటిలో మనం ప్రముఖంగా చూసుకోవచ్చు ఇక హద్దు మీరిన చైనా తిప్పికొట్టిన భారత్ సైన్యం సరిహద్దులో ఇరు దేశాల మధ్య బాహాబాహి చాలా మందికి వార్తను కూడా మనం ఈనాడులో ప్రముఖంగా చూసుకోవచ్చు ఇక గాన గంధర్వుడికి పద్మభూషణ్ పద్మ విభూషణ్ బాలుకీ రావడం జరిగింది తనతో పాటు పద్మశ్రీ కూడా చాలా మందికి వచ్చింది దానికి సంబంధించిన పద్మ అవార్డులకు సంబంధించినటువంటి వార్తను కూడా మనం ఈనాడులో ప్రముఖంగా చూడొచ్చు ఏపీలో ఎన్నికలు పెట్టాల్సిందే రాష్ట ప్రభుత్వం ఉద్యోగ సంఘాల పిటిషన్లను కొట్టివేసినటువంటి సుప్రీంకోర్టు ఈ వార్తను కూడా మనం ఈనాడులో ప్రముఖంగా చూసుకోవచ్చు కత్తి లాంటి పోలీసింగ్ తెలంగాణ పోలీసుల చేతిలో సాంకేతిక అస్త్రాలు అద్భుతాలు చేస్తున్న టీఎస్ కాప్ యాప్లకు సంబంధించినటువంటి వార్తను ఒక విశ్లేషణాత్మక కథనాన్ని అయితే ఈనాడులో ఇచ్చారు రూటు మార్చి అనుమతి ఇవ్వండి రైతు లారీలకు సంబంధించి గణతంత్ర దినోత్సవంలో రైతులకు సంబంధించినటువంటి వార్తను అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి విషయాలని ఈనాడులో ప్రముఖంగా తీసుకోవడం జరిగింది ఇక ఒక్కసారి నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం మహావీర సంతోష్ మన అమరజవాన్కు మహావీర్ చక్ర శభాష్ తెలంగాణ పోలీస్ అదే విధంగా తెలంగాణ పోలీసులకు పద్మ విభూషణ్ అవార్డు గాన గంధర్వుడికి రావడం జరిగింది అదే విధంగా పద్మశ్రీ అవార్డులు అవార్డులకు సంబంధించినటువంటి వార్తను నమస్తే తెలంగాణలో కూడా ఈ రోజు ప్రముఖంగా తీసుకున్నారు సంచార వాహనాల్లో చేపల చేపల వంట మహిళలకు ఉపాధి కలిగించే విషయంగా మర్చక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది అనేటువంటి వార్తలు నమస్తే తెలంగాణలో చూసుకోవచ్చు రైతన్నలకు సెల్యూట్ గణతంత్ర సందేశంలో రాష్ట్రపతి కోవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు నమస్తే తెలంగాణలో ప్రముఖంగా తీసుకున్నారు ఇక ఏపీ పంచాయతీకి సంబంధించి సుప్రీం ఓకే ఎన్నికల వాయిదా కుదరదని స్పష్టం చేసింది దానికి సంబంధించినటువంటి వార్తను మనం నమస్తే తెలంగాణలో కూడా ప్రముఖంగా చూసుకోవచ్చు ఇక ఒక్కసారి సాక్షి విషయానికి మహావీర సంతోష్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పురస్కారం ప్రకటించినటువంటి కేంద్రం అదేవిధంగా బాలుకి పద్మాంజలి పద్మ విభూషణ్ ప్రకటించినటువంటి కేంద్రం కుదిరితే ఫిబ్రవరి లేదంటే మే సీఎం త్వరలో కేటీఆర్ కాబోతున్నారనేటువంటి వార్తను సాక్షి ఇవ్వడం జరిగింది మన కనకరాజుకు పద్మశ్రీ ఆదివాసుల సంప్రదాయం గుస్వాడి నృత్యంలో ప్రావీణ్యం పద్మ అవార్డులకు సంబంధించినటువంటి వార్తల్ని సాక్షిలో కూడా మనం ప్రముఖంగా చూసుకోవచ్చు ఇక ఇరవై తొమ్మిది నుంచి ఏపీలో పంచాయతీ ఎన్నికలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సాక్షిలో కూడా ప్రముఖంగా తీసుకున్నారు చైనా మళ్లీ ఘర్షణలో దిగుతుందనేటువంటి వార్తను కూడా మనం సాక్షిలో చూసుకోవచ్చు ఇక ఒక్కసారి ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం పంచాయతీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో స్థానిక సమరానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తని పతాక శీర్షికన ఆంధ్రజ్యోతి తీసుకోవడం జరిగింది పద్మ విభూషణ్ బాలు గాయని చిత్రకు పద్మభూషణ్ పద్మ అవార్డులను ప్రకటించినటువంటి కేంద్రం మొత్తం ఐదుగురు ఐదుగురు తెలుగు వారికి పద్మాలు వచ్చాయనేటువంటి వార్తను ఆంధ్రజ్యోతి ప్రముఖంగా తీసుకుంది ఇక కల్నాల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర సైన్యంలో రెండో అత్యున్నత శౌర్య పథకం మనవారికి రావడం జరిగింది మొత్తానికి కల్నాల్ సంతోష్ కి సంబంధించిన వార్తనే రోజు ప్రముఖంగా మనం అన్ని దినపత్రికల్లో చూసుకుంటున్నాం ఇక ఒక్కటిన పార్లమెంట్ ముట్టడి రైతు నేతల తాజా నిర్ణయం నేడు కిసాన్ పరేడ్ ఐదు వేల ట్రాక్టర్లతో అనుమతి అనుమతి వచ్చింది ఐదు వేల మంది వెళ్ళాలి ఐదు గంటలు ఇది ముగియాలి అనేటువంటి వార్తను ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా తీసుకోవడం జరిగింది ఇక ప్రైవేట్లో టీకా షురు తొలి ఇరవై వేల మూడు వందల యాభై తొమ్మిది మందికి వ్యాక్సిన్ ఐదుగురిలో మాత్రమే రియాక్షన్ వచ్చింది మిగతా వారంతా కూడా సేఫ్ అనేటువంటి వార్తను ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు ఇక లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్న మాట పాటను అదుపులో పెట్టుకుని బతుకుతున్నాం ఇది రసమై చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆంధ్రజ్యోతి ప్రముఖంగా తీసుకోవడం జరిగింది ఇవి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు సార్ మహావీర్ సంతోష్ గారు ఆయన చేసిన పోరాటం తలుచుకుంటే మనలో ఒక ఉత్తేజం నిజంగా మనం ఇండియన్స్ అయినందుకు ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి మూమెంట్ అది ఆయనకు ఇంత అత్యున్నత పురస్కారం ఇచ్చారు మహావీర్ కాదు ఇంకా పరమవీర్ వస్తే బాగుండు అనేటువంటి ఆశ అయితే మనలో ఉంది ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చైనా చేతిలో వీరమరణం పొందిన సంతోష్ గారికి అవార్డు రావటం అట్లనే చైనా నుంచి వచ్చిందని భావిస్తున్న కరోనాకి బలైన మన బాలు గారికి ఈ అవార్డు పద్మ విభూషణ్ రావటం ఆనందదాయకమైన విషయాలు ముఖ్యంగా సంతోష్ కుమార్ గారి ఒక వీరోచిత పోరాటాన్ని చూస్తే అది చైనా ఆ సరిహద్దుల్లో ఒక చోట ఒక టెంట్ వేశారు అని తెలిసి ఆయన టీంతో వెళ్ళి మనకి వాళ్ళ సంధి ఉంది కాబట్టి ఆయుధాలు లేకుండా వెళ్ళి ఆ అక్కడ పోరాటం చేసి ఆ టెంట్ పీకించేసి కానీ వాళ్ళు రాళ్ల దాడి చేసి ఆయన్ని చంపేశారు కిరాతకంగా ఆయన అద్భుతమైన పోరాట పట్టిన వల్ల ఇప్పుడు భారత చైనా మధ్య సంబంధాలు ఇట్లా ఇట్లా వస్తున్నాయి ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడటానికి ముందే ఈ ఈయన అద్భుతమైన పోరాటం చేసి చేశారు ఇలాంటి వ్యక్తికి రావటం మన తెలుగువాడు కావటం మన సూర్యాపేట వాసి కావటము మనందరికి గర్వకారణము దాన్ని చాలా చిన్న వయసులోనే ఆర్మీలో చేరి ఈ స్థాయికి వెళ్ళారు ఆయన ఇది చాలా గొప్ప విషయం అండ్ మహా వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నట్టు పరమవీర చక్రం వస్తే బాగుండేది అనేది నిజానికి అది ఒక రకంగా మంచి మంచి విషయమే అది వస్తే బాగుండేది కానీ భారత సైన్యము ఒక ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కాబట్టి మంచిదే ఇది పద్మఫణి ఆచార్య కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరవై దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పద్మఫణి ఆచార్య గారికి తెలుగువాడైన పద్మఫణి ఆచార్య గారికి అప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈయనకి వచ్చింది ఎవరులే ఎలాంటి వాళ్ళైనా ఈ ఈ వీర జవాన్లు మనందరికీ ఎప్పుడు ఉత్సాహం నింపుతూ ఉంటారో వీళ్ళు దేశానికి చేసే సేవ అనితర సాధ్యమైంది వీళ్ళకి మనం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శాల్యూట్ చేయాల్సిందే ఓకే సార్ చైనా విషయానికి వస్తే ఓ వైపు సంధి అంటుంది ఓవైపు మంచి మాటలు అంటారు మరోవైపు చేయాల్సిందంతా చేస్తుంది అసలు మన వాళ్ళు బలి కావాల్సిన పరిస్థితి మన వాళ్ళు ఓవైపు విరోచిత పోరాటాలు చేస్తున్నారు అయినప్పటికీ మన వాళ్ళు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి అసలు చైనా చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని కానీ దాని దుందుడు చర్యల్ని కానీ ఏ విధంగా తీసుకోవాలి అంతర్జాతీయ సమాజంలో దాదాపు ఏకాకి అయిపోయిన చైనా ఈ కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత అమెరికా చేసిన గందరగోళానికి మిగతా దేశాలు ఈ చైనా సమాచారం ఇచ్చుంటే బాగుండేది మన దేశ దేశాలకు దేశాలు చాలా ఇబ్బందులు పడ్డాయని ఒక ఏకాకి అయిన ఒక వాతావరణంలో భారత్ చైనా సరిహద్దుల్లో ఏర్పాట్లు వీళ్ళు చేస్తున్నారు ఇది ఒక దుస్సాహసం ఈ రోజుల్లో భారత్ వ్యతిరేకంగా వచ్చి చేయటం అనేది దుస్సాహసం అయినా కూడా రెండు రోజుల క్రితం లద్దాఖ్ ఏరియాలో ఇప్పుడు సిక్కింలో వాళ్ళు ఒక ఒక మూడు నాలుగు నెలల నుంచి అవి పెంచుతూ ఉన్నారు అట్లానే మన సరిహద్దుల్లో ఉన్న వాళ్ళ శిబిరాల్లోకి రాకుండా వాళ్లకు వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు చేసి ఇక్కడ మనం ఆయుధాలు వాడద్దు ఇక్కడ మనం చర్చలు జరుపుకుందాం అనుకున్న వాటిని ఉల్లంఘిస్తూ ముందుకెళ్తున్నారు ఇది అంతర్జాతీయ సమాజం గమనిస్తోంది ఒక నిస్పృహతో చైనా చేస్తున్న చర్యగా భావించవచ్చు నిన్ను కూడా రెండు స్థా రెండు స్థాయిల ఆర్మీ ఆఫీసర్స్ మధ్య చర్చలు జరిగాయి నేను అనుకోవటం ఒక ఒక నిస్పృహతో ఈ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న ఒక ప్రయత్నంగా అనిపిస్తుంది కానీ ఇవి ముందుకు వెళ్లకుండా ఇవి ఇంకా ఎస్కలేట్ కాకుండా ఉండటానికి అంతర్జాతీయ సమాజం కూడా చర్య తీసుకోవాలి అయితే అమెరికా ఎలక్షన్స్ జరిగి అక్కడ గందరగోళం చాలా ఉండడం వీటన్నిటి వల్ల ఇవంతా కూడా మంచి జరుగుతుందని సరే మన వాళ్ళు కూడా ఎక్కడ వెనక్కి అంటున్నారు అయితే పాకిస్తాన్ రెచ్చగొడుతుంది మరోవైపు నేపాల్ రెచ్చగొడుతుంది అసలు ఏంటి చైనా ఉద్దేశం ఏంటి భారత్ భారత్ విషయంలో చైనా ఒకటే సింపుల్ ఇప్పుడు ఇప్పుడు ఏకాకీ అయిన వాతావరణంలో కవింపు చర్యలకు పాల్పడటం సహజము ఎప్పుడూ కూడా ఈ చైనా చైనా చేసే చర్యలన్నీ కూడా ఇప్పుడు టెక్నాలజీని వాడుకొని చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు టెక్నాలజీని వాడుకొని చేస్తున్న వాటిని మనం కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాము ఇదంతా కూడా ఒక ఒక మామూలు సాధారణ చర్యగా తీసుకున్నా కూడా భారత సైన్యం మంచి తగిన రీతిలో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి చాలా సందర్భాల్లో సరే మన సంతోషుని పొట్టన పెట్టుకున్నారు కర్నల్ సంతోష్ని అయినా కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ సైనికులే దెబ్బలు తినిపోతున్న సందర్భాలు ఉన్నాయి ఈ సంతోష్ గారి హత్య జరిగినప్పుడు వాళ్ళు అట్లా చంపినప్పుడు రాళ్లతో కొట్టి చంపినప్పుడు యాక్చువల్లీ వాళ్ళు వెనుదిరిగాల్సి వచ్చింది చైనా మూకలు వెనుదిరిగిన తర్వాత మళ్ళీ వెళ్ళి కొంతమందిని తీసుకొచ్చి రాళ్లు విసిరేసి ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారు భారత సైన్యం వీటిని సమర్థంగా తిప్పికొడుతుంది గంధర్వుడికి పద్మ విభూషణ్ నిజంగా ఆయన పాట ఆయనే పాడగలరేమో ఏ పాట అయినా పాడేటువంటి పైనుంచి దిగొచ్చాడేమో అన్నట్టుగా ఉంటుంది బాలుగారి పాట వింటుంటే ఆయనకు పద్మ విభూషణ్ రావడం ఎలా కరోనా మిగిల్చిన అత్యంత విషాదాల్లో అదొకటి బాలుగారిని కోల్పోటం కళ్ళ ముందు ఆయన కోలుకుంటున్నాడు అనుకున్న టైంలో కోల్పోవటం ఇది తెలుగు సంగీత ప్రియులకి తెలుగే కాదు ప్రపంచాల్లో సంగీత ప్రియులందరికీ పెద్ద పెద్ద ఘోరమైన అసనిపాతమైన ఒక వార్త అలాంటిని ఆయన్ని స్పృశించుకోవటం పద్మాంజలి ఘటించడం అనేది ఒక గొప్ప విషయం ఆయనకి ఇప్పుడు రెండు చాలా సంవత్సరాలు ఇరవై ఏళ్ళ క్రితమే పద్మశ్రీ వచ్చింది ఆ తర్వాత ఆయన అలాంటి అలాంటి వ్యక్తికి రీతిలో కేంద్ర ప్రభుత్వం సత్కారం చేసిందని మనం ఇంకా ఈ పద్మశ్రీల విషయానికి వస్తే కూడా మన ఆదివాసీ ఆదిలాబాద్కి సంబంధించినటువంటి నృత్యం ఏదైతే ఉందో గుస్సాడి దానికి కనకరాజు గారికి పద్మశ్రీ వచ్చింది అంటే ఒకప్పుడు మనం చాలా కానీ ఇప్పుడు అందరు జనాలు మర్చిపోతున్నారు దాన్ని ఒకసారి తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంగా దీన్ని అనుకోవచ్చా గుస్సాడికి వచ్చినటువంటి అవునండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరగటం వల్ల ఈ ఈ ఆధునిక ప్రా ప్రాచీన అంటే మన పూర్వకాలంలో ఉన్నటి కళలు ఒక గ్రామీణ కళలు ఇవన్నీ దెబ్బతింటున్నాయి గుస్సాడి ఆదిలాబాద్ లో మంచి గిరిజనులందరూ చేసుకునే నృత్యం ఒక నెమలి లాగా నాట్యం చేసుకుంటూ చేసుకునే నృత్యం ఈయన గుస్సాడి రారాజ్ అంటారు ఈయన్ని ఈయన ఎనభై ఏళ్ల వయసు ఈయనకు మంచి చరిత్ర ఉంది ఆయన అసలు లేట్ గా వచ్చింది ఈయనకు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే ఇందిరాగాంధీ సమక్షంలో ఢిల్లీలో ఆయన గుస్సాడి ప్రదర్శన చేశారు ఈయన గొప్పతనం ఏంటంటే గుస్సాడి నృత్యాన్ని భావితరాలకు అందించడం కోసం ఆయన చేసిన కృషి చాలా ఉంది ఆయనకి రావడం అద్భుతమైన విషయం అయితే ఎప్పుడో రావాల్సింది ఇప్పుడైనా వచ్చింది అది ఆనంద ఇంకొకటి ఏంటంటే ఈయన ఒక ఫేమస్ హిస్టారియన్ బ్రిటిష్ హిస్టారియన్ తో కలిపి గిరిజనులకి హైమన్ డాఫ్ అంటారు ఆయనకి ఆయన ఆధ్వర్యంలో గిరిజనులకి భూమి పంపిణీలో లాంటి కార్యక్రమాల్లో కూడా ఉన్నాడు అలాంటి కనకరాజు గారికి రావడం అత్యద్భుతమైన విషయం ఇప్పుడు ఇప్పుడు ప్రాచీన కళలు అంతరించిపోతున్నాయి అనుకుంటున్న టైంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం ఇది ఒక ఆనందదాయకమైన సంఘటన సార్ ఇంకా ఒకసారి పద్మ అవార్డులకు సంబంధించి చిత్ర గారికి పద్మభూషణ్ రామస్వామి గారికి పద్మశ్రీ విధంగా ప్రకాశ్ రావు గారికి పద్మశ్రీ స్మతి గారికి సో ఈసారి వచ్చినటువంటి పద్మ అవార్డులను ఈ విధంగా తీసుకున్నారు ఈసారి పద్మ అవార్డులన్నీ కూడా ఆచితూచి ఇచ్చారని అన్నట్లు అనిపిస్తుంది అండి ఇవి సింగర్స్ కి వయలిన్ కళాకారులకి వాళ్ళకి తబలా కళాకారు వచ్చింది మన కనకరాజు గారి కూడా వచ్చింది క్రీడల్లో తెలుగు క్రీడాకారులకు ఎవరికి రాలేదు తెలుగు క్రీడాకారులు చేసిన వాళ్ళు కొంతమంది బాగానే చేశారు మరి ఎందువల్లనో ఏమో రాలేదు అది ఒక టేబుల్ టెన్నిస్ బెంగాల్ అమ్మాయి మమదాస్కి వచ్చింది బాగానే ఉంది అంటే ఈ ఇంకా రావాల్సిన అవార్డులు రావాల్సిన ఇంకొంతమంది ఉన్నారేమో అని అనే ఒక చిన్న అసంతృప్తిని మిగిల్చే అవకాశం అయితే ఉంది అయినా కూడా ఈ అవార్డు సెలక్షన్ ప్రాసెస్ లో చాలా ఈక్వేషన్స్ ఉంటాయి అవన్నీ చూసుకోవాలి కాబట్టి వచ్చిన దాంతో ముఖ్యంగా మన కళాకారుడు కనకరాజు గారికి వచ్చిన దాంతో గారికి వచ్చిన దాంతో మనం ఆనందపడాలి ఇది ఆనందపడాల్సిన ఘడియలు ఇవన్నీ సార్ మనం ఒక్కసారి నేషనల్ న్యూస్ నుంచి మన పక్క రాష్ట్రానికి ఏపీకి వచ్చేస్తే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అసలు ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుంది ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకుంది కోర్టుకెళ్ళి ఎన్టీఆర్ హైకోర్టు కి సుప్రీంకోర్టు కి లాస్ట్ కి అయితే ఎలక్షన్స్ అంటున్నారు సో ఈ ఓల్ ఇష్యూ ఏ విధంగా తీసుకుందాం యాక్చువల్లీ అండి ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యవస్థల మధ్య ఒక ఘర్షణాత్మక వైఖరి ఉంది అనేది అర్థమవుతోంది నిన్న సుప్రీంకోర్టు అదే చెప్పింది లాలెస్నెస్ ఇగో క్లాష్ అనే రెండు పదాలు వాడింది ఉద్యోగ సంఘాలు ఈ కరోనా నేపథ్యంలో మేము ఎలక్షన్స్ పెట్టతే కష్టం అవుతుంది అని హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించింది ఎట్టి పరిస్థితులు పెట్టాల్సిందే ఇప్పటిదాకా ఎలక్షన్స్ జరగలేదా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అనేది ఇది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఇన్వాల్వ్ కావటాన్ని ప్రభుత్వం తరఫున వాళ్ళు ఇన్వాల్వ్ కావటాన్ని ప్లస్ ఎన్నికల సంఘాన్ని కించపరిచేటట్టు మాట్లాడటాన్ని కూడా కోర్టు తప్పు పట్టింది ఇప్పుడు ఇప్పుడిప్పుడే కరోనా నేపథ్యంలో కోలుకుంటున్న రాష్ట్రాల్లో ప్రభుత్వ యంత్రాంగాల మధ్య ఈ ఘర్షణాత్మకమైన వైఖరి అనవసరము ఇది రాజ్యాంగబద్దమైన సంస్థ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అన్ని ఆలోచించి ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంటుంది అధికారాన్ని గౌరవించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలి గాని న్యాయమూర్తుల విషయంలో ఘర్షణ ఈ రాజ్యాంగబద్దమైన వ్యవస్థలతో ఘర్షణ పెట్టుకోవడం అనేది ఏ వ్యవస్థకైనా సబబు కాదేమో అనిపిస్తోంది ఇక మన రాష్ట్రానికి వచ్చేదాన్ని తెలంగాణకి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లేస్ లో ఈ ఈ వార్త బాగా అద్భుతంగా వస్తోంది ఎందుకంటే పలువురు తెలంగాణ టిఆర్ఎస్ నేతలు ఈ వార్తని ముందుకు తీసుకొస్తున్నారు ఈటల రాజేంద్ర గారితో ప్రారంభమైంది గుత్తా సుఖేందర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు అందరూ చెప్తూ కేటీఆర్ కాబోతున్నాడు కేటీఆర్ కాబోతున్నాడని అంటున్నారు దీని కొద్దిగా నేపథ్యం ఉందని అనిపిస్తోంది ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా బీజేపీ దేముంది ఇక్కడ అనుకున్నప్పుడు ఒక నాలుగు సీట్లు ఎంపీ సీట్లు తీసుకొచ్చారు తర్వాత దుబ్బాక్ ఎలక్షన్ లో బీజేపీ కేతనం ఎగరేసింది అది కూడా అనూహ్యమైన విషయం ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో ఏం కాదు మాకు బీజేపీ ఎక్కడుంది భయ అని అనుకున్న రోజుల్లో వీళ్ళు బీజేపీ ఒక రకంగా పుంజుకుంటున్న టైంలో ఇక్కడ టీఆర్ఎస్ లో పరిణామాలన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయాలి అనేది ఉంది ఎందుకంటే ఒక రకమైన కేసీఆర్ గారి మీద ఒక రకమైన అసంతృప్తి బయలుదేరింది అప్పుడు తనతో పాటు ఉన్న వాళ్ళకి సరిగా సముచిత ప్రాధాన్యం ఇవ్వలేదని ఒకటి రెండోది తనతో పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరికీ అందలాలు ఎక్కిచ్చారనేది ఒకటి ఉద్యోగ విద్యార్థి సంఘాలలో ఉన్న అసంతృప్తి ఒకటి దీనిని బ్రేక్ చేయటానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికల్లా టిఆర్ఎస్ ని మరీ బలోపతం చేయడానికి ఒక వ్యూహం పన్నుతున్నారేమో అనిపిస్తుంది దాంట్లో భాగంగానే కేటీఆర్ గారు ముఖ్యమంత్రిగా అవుతారనేది తెర మీదకి వస్తున్నట్లు గట్టిగా అనిపిస్తుంది అది ఎలాంటి పరిణామాలైనా జరగవచ్చు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టిఆర్ఎస్కి బీజేపీకి ఉన్న లింక్స్ బట్టి కూడా వాళ్ళ సంబంధాలను బట్టి కూడా ఉంటుంది కేటీఆర్ గారు వెళ్లి ఢిల్లీలో అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత కొన్ని పరిణామాలన్నీ కూడా గమ్మత్తుకున్నాయి ఇక్కడ బీజేపీ అధ్యక్షుడేమో బండి సంజయ్ గారు రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైన విమర్శలు చేస్తున్నారు ముఖ్యంగా కుటుంబ పాలన అంటూ చేస్తున్నారు దాన్ని ఆయన ఖండించడంలో కూడా వీళ్ళు పెద్దగా సీరియస్ లేదు మెత్తగా మెత్తగా వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో కేటీఆర్ తెరమీదకి రావడం వెనక ఒక పెద్ద రాజకీయ సమీకరణ ఉన్నట్టు కనిపిస్తోంది సార్ కేటీఆర్ పేరు ఒకసారి తెరమీదకి వచ్చినాక ఆ టిఆర్ఎస్ లో ఇప్పటి వరకు ఏంటంటే కేసీఆర్ ఏం చెప్తే అదే ఇంకా మారు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కానీ ఇప్పుడు మెల్లమెల్లగా నెగిటివ్ మాటలు కూడా వస్తున్నాయి రసమై బాలకిషన్ కూడా అదేంటి ఇక్కడ ఏదో లిమిటెడ్ కంపెనీలో లో ఉంది నాకు అని ఇలా కొంతమంది తమ వాయిస్ వినిపిస్తున్నారు దీన్ని అంటే యాక్చువల్లీ ఇంటర్నల్ గా చాలా రోజుల నుంచి క్షేత్రస్థాయిలో కొన్ని 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 పాకెట్స్ లో ఆ వ్యతిరేకత కనిపిస్తున్నది ఈ రోజు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ చేయడం అనేది ఒక సూచికగా అనిపిస్తూ ఉన్నదనమాట ఓకే ఇప్పుడు వార్తా విశ్లేషణ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం

మనం మాట్లాడుకుంటున్నాం ఇంకా ఇక్కడ రాజకీయాలకు సంబంధించి ఈ నెగిటివ్ వార్తలు కొంచెం రావడం ఇదంతా ఏ విధంగా టిఆర్ఎస్ అంటే ఈ పరిణామాలన్నీ రాజకీయ పరిణామాలు ఒక రెండు విషయాలు జరుగుతున్నాయండి నిన్న ఆంధ్ర జ్యోతి కథనం ఒకటి సంచలనం సృష్టించింది అదేంటంటే షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిస్టర్ షర్మిల రంగంలో ప్రవేశం చేయబోతున్నారు ఆమె వాళ్ళ అన్నయ్య మీద ఉన్నారు కాబట్టి తెలంగాణలో పార్టీని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టి ప్రచారం చేయబోతున్నారన్నారు తర్వాత ఈ రోజు ఆమె ఖండించారనుకోండి అది వేరే విషయం అక్కడ షర్మిల రంగంలోకి వచ్చారు ఇక్కడ కేటీఆర్ రంగంలోకి వచ్చారు నేను అనుకోటం ఒక ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మన కేసీఆర్ గారికి అండర్స్టాండింగ్ ఉండవచ్చు లేకపోతే వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో అండర్స్టాండింగ్ ఉండవచ్చు ఏదైనా కూడా ఒక రకమైన ఈ ఇంకో ఈ మే జూన్ నాటికల్లా ఒక కొత్త వాతావరణం కొత్త పరిస్థితులు రావచ్చు అనేది అనిపిస్తుంది అండి అంటే అప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు సార్ ఎందుకంటే బీజేపీ ఓ వైపు బలోపేతం అవుతూ వస్తుంది కొంత టిఆర్ఎస్ కి ఒకప్పటి హవా అయితే లేదు కొంత వెనక్కి వెళ్ళిపోతుంది మరోవైపు కాంగ్రెస్ అంటే ఒక వన్ వన్ అంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఎలా ఉండబోతుంది తెలంగాణ ముఖ చిత్రం తెలంగాణ ముఖ చిత్రం ఉండడానికి బీజేపీ ఎట్లా ఆపరేట్ చేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది బీజేపీ నాయకులు ముఖ్యంగా అమిత్ షా అండ్ కంపెనీ అండ్ కో వాళ్ళు చేస్తున్న ఎత్తుగడలు రాష్ట్రాలలో పార్టీలని ఊపిరి సలపకుండా చేస్తున్నాయి అది స్పష్టంగా కనిపిస్తుంది ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చే పరిస్థితులు వేరుగుంటున్నాయి ఇవన్నీ చూస్తే బీజేపీ వీటి వీళ్ళని ఎలా డీల్ చేస్తుంది వీళ్ళకి సంబంధించిన అంశాలనే వివిధ కేసులు గానీ వివిధ నిధులకు సంబంధించిన గానీ వాటిని ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ వ్యూహాత్మకంగా ఎట్లా చేస్తారు అపర చాణక్యుడిగా ఈ చెప్పే అమిత్ షా ఎలా డీల్ చేస్తారు బీజేపీ ఎలా డీల్ చేస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాంగ్రెస్ రాజకీయం జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో గాని దాదాపు శూన్యమైన పరిస్థితుల్లో ఈ బీజేపీ ఎలా డీల్ చేయబోతోంది అనే దాని మీద ఈ రెండు ప్రాంతీయ పార్టీలు మనుగడ ఆధారపడి ఉంటుందని నాకు ఇప్పుడు ఒక కమర్షియల్ తీసుకుందాం పోలియోపై భారతదేశ విజయ కాదా ఈ సాధించిన విజయాన్ని సుస్థిరంగా ఉంచేందుకు మన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండాలి ఈ ప్రపంచం నుండి పోలియో మహమ్మారి సరే ఒక ఈనాడులో ఒక ఆసక్తికర కథనం వచ్చింది కత్తి లాంటి పోలీసింగ్ తెలంగాణ పోలీసుల చేతిలో సాంకేతిక అష్టాలు అద్భుతాలు చేస్తున్న టీఎస్ క్యాప్ ఇది యాప్ లకు సంబంధించి నిజంగానే టెక్నాలజీ చాలా హెల్ప్ చేస్తుంది మన పోలీసులకి సో ప్రస్తుతం ఏ విధంగా యాక్చువల్లీ ఈ రాజకీయ పరిణామాలు వివిధ అంశాల వల్ల మరుగుపడిపోతున్నది కానీ తెలంగాణ పోలీసులు ముఖ్యంగా సైబరాబాద్ పోలీసులు వీళ్ళు రాచకొండ పోలీసులు వీళ్ళు చేస్తున్న చర్యలు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే మొత్తం పోలీస్ వ్యవస్థలోకి టెక్నాలజీ బాగా పెరిగింది వీళ్ళు టెక్నాలజీని వాడుకొని బాగా చేస్తున్నారు ఈ తమిళనాడులో ముతూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళకి సంబంధించిన ఒక బంగారు చోరీ జరిగింది నగల దుకాణం చోరీ జరిగింది దానిని వాళ్ళు ట్రాక్ చేయటం ఆ ట్రాక్ చేసి అర్ధరాత్రి ఒంటి గంట కల్లా టీమ్స్ వాళ్ళు ఇటు పోతున్నారని కనుకొని పట్టుకోవటం అది చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు అట్లానే నిన్న పదహారు మందిని మహిళల్ని అమాయకంగా తిరుగుతున్న మహిళలని ఆ కిరాతకంగా చంపిన ఒక సైకోని పట్టుకున్న విధానంగానే అట్లనే భూమా భూమా అఖిలప్రియకు సంబంధించిన దాంట్లో నిందితులను పట్టుకున్నది వీళ్ళు చాలా వేగం పెరిగిందని అనిపిస్తుంది ఎందుకంటే ఈ విసి సజ్జనార్ గారు గాని రా మహేష్ భగవత్ గారు కానీ వీళ్ళంతా గ్రౌండ్ లెవెల్ నుంచి రాటు దేలి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ అందుకని సిటీ సేఫ్ గా ఉన్నదనే ఒక 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 పద్ధతి కనిపిస్తోంది ఎందుకంటే బీసీ రజ్జనార్ గారు ఉన్న చోట ఈ మహిళలపై దాడులు అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయి ఎందుకంటే ఆయనకు ఒక హిస్టరీ ఉంది ఈ పిచ్చి పిచ్చిగా చేయటం యాసిడ్ దాడులు చేయటం అలాంటి వాళ్ళు ఆయన హయాంలోనే ఎన్కౌంటర్లో హతం కావడం ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఒక రకంగా వీళ్ళు అద్భుతమైన పనులు చేస్తున్నారనిపిస్తుంది అట్లానే పోలీస్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి బహుశా నాకు తెలిసి సిటీ కమిషన్ పరిధిలో వాళ్ళకి ఇస్తున్న అధికారాలు కానీ ఇవి బాగున్నట్టు అనిపిస్తున్నాయి ఇవి పోలీసింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది సీసీటీవీ కెమెరాలు ఆధునిక పరికరాలని ఆధునిక టెక్నాలజీని వాడుకోవటం పెరిగి మనము ఇలాంటి చర్యల్ని అంటే ఈ క్రైమ్ ని అరికట్టగలుగుతున్నాం సగటు పౌరులకి కావాల్సింది ఏంటి శాంతి భద్రతలు అవి బాగా అనిపిస్తుంది అండి సార్ ఈ టెక్నాలజీ ముఖ్యంగా ఏ విషయాలు ఎక్కువగా వాడుకుంటున్నారని కొంచెం వీళ్ళు ట్రాకింగ్ లో బాగా వాడుతున్నారు ఒకసారి ఒక క్రైమ్ జరగగానే ట్రాక్ చేయటానికి వాళ్ళ పో ఫోన్ బట్టి గాని వాళ్ళు వెళ్తున్న రూట్లను బట్టి గానీ సిసిటివి కెమెరాస్ బట్టి చేస్తున్నారు అవి సత్ఫలితాలు ఇస్తున్నాయి నిజంగా మీరు షార్ట్ రియాక్ట్ అయితే పట్టుకునే ఎక్కువగా ఉంటుంది ఆ భయం ఉంటుంది క్రిమినల్స్ లో మనకేం కాదు అనేది ఇప్పుడు రోడ్లలో అటకాయించి సినిమా ఫకీలో పట్టుకునే కేసులు పెరుగుతున్నాయి అట్లా పెరగటం వల్ల క్రిమినల్స్ లో భయం ఉంటుంది ప్రజలకి మాకు బాగా మేలు జరుగుతుంది వెంటనే రియాక్షన్ వస్తుంది ప్రతిస్పందన వస్తుంది అనే ఒక రకమైన ధైర్యం ఇస్తుంది చాలా ఇంపార్టెంట్ విశ్వనగరం ఎదుగుతున్న హైదరాబాద్ కి శాంతి భద్రత చాలా ఇంపార్టెంట్ ఈ పోలీస్ టీము ఈ పోలీస్ అఫీషియల్స్ ఆధ్వర్యంలో ఉన్న టీం అద్భుతంగా చేస్తుందని అనిపిస్తుంది సార్ ఇక సంబంధించి వ్యాక్సిన్ వచ్చేసింది ఏదైతే పబ్లిక్ సెక్టార్ హెల్త్ సెక్టార్ వాళ్ళు కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మించి తీసుకోలేదు ఇక ఆల్రెడీ మన ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా పెద్దగా ముందుకు రావట్లేదు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మించట్లేదు ఎందుకు వ్యాక్సిన్ అంటే ఇంత అపోహ భయం ఎందుకు ఉంది అసలు ఈ కరోనా అంటేనే ఒక రకమైన కన్ఫ్యూజన్ తో స్టార్ట్ అయింది అసలు ఏం జరుగుతుందనేది తెలియదు డబ్ల్యూహెచ్ఓ ఒకటి చెప్పింది మన మన ప్రజాప్రతినిధులు చెప్పారు దాంతో ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్ నడుస్తూనే ఉంది ఆ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఈ వ్యాక్సిన్ పర్ఫెక్ట్ వ్యాక్సిన్ అని చెప్పకుండా ట్రయల్స్ జరుగుతున్నాయని అదని ఇదని ఒక రకమైన కన్ఫ్యూజన్ వాతావరణం రావటం వల్ల అనుకుంటా బహుశా దానివల్లనేమో నిన్న సర్ప్రైజింగ్లీ మనం కరోనా యోధులని బాగా పొగిడి వాళ్ళని దండాలు పెట్టిన కొంతమంది వైద్య సిబ్బంది యాభై శాతం మంది మంది మాత్రమే వచ్చి వేసుకున్నారు బహుశా పని ఒత్తిడి వల్ల వేసుకున్నారు ఏమో కారణాలు తెలియలేదు కానీ ఇది ఒక నెగిటివ్ సందేశం పంపిస్తుంది ఏదైతే ఎక్కడన్నా రియాక్షన్ వస్తుందా ఎందుకు వీళ్ళే వేసుకోవట్లేదు కరోనా యోధులు అని మనం అనుకున్న వాళ్లే వేసుకోవట్లేదు కానీ నిన్న హైదరాబాద్ డాక్టర్లు అద్భుతమైన పనిచేశాడు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు వాళ్ళ టీం జీవీ రావు గారు కానీ ఆ టీం అంతా వెళ్లి వాళ్ళు ముందు టీకాలు వేయించుకున్నారు వాళ్ళు మార్గదర్శకంగా వ్యవహరించారు అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి ఓపెన్ చేస్తే ఓన్లీ నలభై తొమ్మిది శాతం మంది వేసుకున్నారట ఇలాంటి పరిస్థితిని అరికట్టడం కోసం ఈ కరోనా యోధులు ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు వెళ్లాలి ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించి పరిణామాలు ఆ పరిశోధనలకు సంబంధించిన పరిణామాలు వాళ్లకు తెలిసినంత మామూలు ప్రజలకు తెలియవు వాళ్ళు ముందుండి వేయించుకుంటేనే మిగతా వాళ్ళు టీకాలు వేయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో మచ్ చాలా చక్కటి ఇక దేశం కోసం ప్రాణాలు అర్పించిన అందరికీ సెల్యూట్ చెప్తూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్తే